ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గెలిచిన గెలుపు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగానే ఒక విప్లవం తీసుకొచ్చింది ఒక విప్లవం సృష్టించింది అనేది గత ఏడాది కాలంగా చెప్పుకుంటున్న సత్యమే అయితే ఈ నేపథ్యంలో ఈ విప్లవానికి కారణం ఏంటి ఈ విప్లవం తెలుగుదేశం పార్టీని ఎలాగ అపజయం పాలు చేసింది అనే దాని మీదే ఇప్పుడు గత కొద్ది రోజులుగా ఒక ఆత్మ విమర్శ చేసుకునే పనిలో పడిందట తెలుగుదేశం పార్టీ ఈ నేపథ్యంలోనే ఫైనల్గా ఒక అయితే వచ్చింది తెలుగుదేశం పార్టీ ఎక్కడ తప్పు తప్పుదొరింది ఎవరు పొరపాటు చేశారు ఎవరి పొరపాటు కారణంగా తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి పాలయ్యింది అనే దానికి సంబంధించి జరిగిన అంతర్మథనంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు తర్వాత గెలుస్తుందా అసలు గెలవరా అన్న స్థాయి నుంచి బంపర్ మెజార్టీతో గెలిచే స్థాయికి వచ్చారు అంటే నిజంగా అది ఒక పెద్ద విప్లవమే అయితే టీడీపీకి సంబంధించి టీడీపీ పాలన నుంచి ప్రజలు ఎందుకు బయటికి రావాలనుకున్నారు టీడీపీని ఎందుకు పక్కన పెట్టాలనుకున్నారు అనేది అది పూర్తిగా ప్రజల నిర్ణయం ప్రజలు అంగీకరిస్తేనే ప్రజలు ఓటేస్తేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది అది వైసీపీ కానివ్వండి లేదంటే తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఇంకో పార్టీ కానివ్వండి కాకపోతే ఎందుకు ఆ పార్టీని పక్కన పెట్టారు అనేది ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఆ పార్టీకి ఉంటుంది ఓటమి చెందిన పార్టీకి అది కాస్తంత ఆలస్యంగా చేసుకుందేమో తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు చాలామంది చెబుతున్నమాట ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుతో రాజకీయాల్లో ఒక సంచలన మొదలైతే చంద్రబాబు గారి వంటి నేతలు ఇప్పటికే జగన్ మీద గెలవడానికి ప్రయత్నిస్తున్న జగన్ మాత్రం అలాంటి నాయకులకు అందకుండా రోజు రోజుకి ప్రజల దృష్టిలో దేవుడిగా ఎదుగుపోతున్నారు అనేది చాలామంది చెప్తున్నమాట ఎందుకంటే అధికారంలోకి రాగానే అధికారం అంటే ఇది అనే చెప్పే విధంగా ఆయన పాలన కొనసాగిస్తున్నారు అనేది జగన్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ పదిహేను నెలలు పూర్తయిపోయింది అంటే ఇంకా రెండేళ్ళకి దగ్గరలో ఉందన్నమాట ఈ క్రమంలోనే జగన్ మొదట్లో చెప్పిన ప్రతి మాటకు నిలబడి ఉన్నారు ప్రతి హామీ ఆయన నెరవేరుస్తూ ఉన్నారు ఇది ఇలాంటి నేపథ్యంలో ప్రధానంగా సామాజిక వర్గాల విషయంలో ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదు అనేది ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీకి అనేది ఇక్కడ ముఖ్య కారణం ఏంటి అంటే బీసీ వర్గం బీసీ వర్గాన్ని తమకు అండగా ఉన్న ఇతర సామాజిక వర్గాలను పట్టించుకోకపోవడమే తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం అని చెప్పి ఆలస్యంగా అర్థమైందంట తెలుగుదేశం పార్టీ నేతలకు అధికారంలో ఉండగా అండగా ఉన్నవారిని ఏమాత్రం పట్టించుకోకుండా అధికారం పోయాక నేను మారాను మిమ్మల్ని ఏదో చేస్తాను అని చెప్పే విషయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేక రికార్డు ఉంది అనేది రాజకీయ విమర్శలు చెబుతున్నమాట అదేవిధంగా చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే టీడీపీకి సపోర్ట్గా ఉన్న సామాజిక వర్గాలను అస్సలు పట్టించుకోలేదు దాంతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు ఏది ఏమైనా అధికారులు ఉన్నప్పుడు వెనకబడిన సామాజిక వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించకపోవడం తాము చేసిన అనేక పొరపాట్లలో ప్రాధాన్యమైనదిగానే ఉంది అనేది టీడీపీ నేతలు ఇప్పుడు ఆలస్యంగా గుర్తు చేసుకున్నారంటే అప్పుడు కనుక సామాజిక వర్గాలకు పెద్దపేట వేసుంటే సామాజిక వర్గాలను వాడుకను వదిలేయకుండా వాళ్ళకి తగిన న్యాయం చేస్తుంటే ఇప్పుడు బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి న్యాయం చేస్తున్నారో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అన్ని కులాలకు ఎటువంటి ఆర్థిక చేయూతనిస్తున్నారో అది గనక గతంలో తెలుగుదేశం పార్టీ చేస్తుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో అనేది తాజాగా వాళ్ళు తెలుసుకున్న పొరపాటు అంట మరి అది వాస్తవమా కాదు భవిష్యత్తులో అటువంటి జరగకుండా నెక్స్ట్ టైం అన్న ముందు జాగ్రత్త నిర్ణయాలు తీసుకుంటారా ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకుడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి